Ayodhyalo Rama Mandiram Bhumi Puja Vedukaku Sarvam Siddhamaindi. Pradhanito Patu Koddi Mandi Matrame, E Mahagattaniki Hajarautaru. Madhyanam 12 Gantalaku Rama Janmabhoomi Prantaniki Cherukonnaru Narendra Modi. 12 Gantala 44 Nimshala 8 Secondlaku E Karyakramam Prarambhamai 12 Gantala 44 Nimshala 40 Secondlaku Poorthavutundi. Madhyanam 12 Gantala 45 Nimshalaku Pradhani Prasangam Untundi. Bhumi Pujaku Ahvanichina Vare Ayodhyaku Ravalani Annaru CM Yogi Adityanath. వేదికపై ప్రధానితో పాటు మరో నలుగురికి మాత్రమే చోటు కల్పించనున్నారు. భూమి పూజ కార్యక్రమానికి దేశంలోని 2000 ప్రాంతాల నుండి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టి 100 నదుల నీరు వినియోగించనున్నారు. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోబోతోంది మంత్రివర్గం. కొత్త సచివాలయ నిర్మాణం, విద్యా సంవత్సరం ప్రారంభం, నియంత్రిత పంటల సాగు విధానంపై కేబినెట్ చర్చించింది. నూతన సచివాలయ డిజైన్లను మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్లైన్ విద్య, డిజిటల్ బోధన తరగతులు ప్రారంభించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఇవాళ నుంచి జిమ్లు, యోగా సెంటర్లు తెరుచుకున్నాయి. దాదాపు 3.5 నెలల తర్వాత తెరిచారు. దీంతో ఇంతకాలం ఇళ్లకే పరిమితమైన వారంతా ఇప్పుడు ఫిట్నెస్ కోసం జిమ్లకు పరుగులు పెడుతున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని అంటున్నారు. భారత్లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 52,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 18,55,745కు చేరుకుంది. ఒక్కరోజే 803 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణించిన వారి సంఖ్య 38,938కి చేరుకుంది. దేశవ్యాప్తంగా 12,30,000 మంది కోలుకోగా 5,86,000 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా రికవరీ రేటు 65.77% పెరిగింది. మరణాల రేటు 2.11% ఉంది. దేశంలో కరోనా విజృంభణపై ప్రభుత్వం నిరంతరం సమీక్ష జరుపుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. భారత్లో 2 కోట్లకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది. ప్రతి 10 లక్షల మందికి 15,000 మందిని పరీక్షిస్తున్నామని అన్నారు అధికారులు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల కంటే రెట్టింపు సంఖ్యలో కోలుకున్న వారున్నారని చెబుతున్నారు. కరోనా మరణాల రేటు కూడా తగ్గిందంటోంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 9,747 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 176,333కు చేరుకుంది. మరో 67 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మరణాలు 1600కు పెరిగాయి. ప్రస్తుతం 79,104 యాక్టివ్ కేసులుండగా 95,625 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 6,953 మంది డిశ్చార్జ్ అయినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. 64,147 మందికి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 1286 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 68,946కు చేరుకుంది. 12 మంది కరోనాకు బలయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా మృతుల సంఖ్య 563కు పెరిగింది. హైదరాబాద్ పరిధిలో కొత్తగా 391 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 49,675 మంది కరోనా నుంచి కోలుకోగా 18,708 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు మంత్రి ఈటల. కరోనా కంటే పెద్ద వైరస్లు వచ్చాయని, జలుబు, దగ్గు, జ్వరం ఉంటే పీహెచ్సీలను సంప్రదించాలని తెలిపారు ఆయన. కరోనా లక్షణాలను లైట్ తీసుకోవద్దని సూచించారు. తెలంగాణలో కరోనా పేషెంట్లను దోచుకుంటున్న ఆసుపత్రులపై వైద్య శాఖకు వాట్సాప్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మరో 3 కార్పొరేట్ ఆసుపత్రులపై వేటు వేసింది ప్రభుత్వం. ఐసీయూ పేషెంట్కు రోజుకు 10,000 రూపాయలు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే రోజుకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు గుంజుతున్నాయి ఆసుపత్రులు. దీంతో ఆయా ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరికొన్ని హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చారు అధికారులు. మహారాష్టలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్టంలో 7,760 కొత్త కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 300 మంది చనిపోయారు.
ఒక్కరోజే 12,326 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 457,956 ఉండగా మరణాల సంఖ్య 16,142 చేరుకుంది. 142,151 యాక్టివ్ కేసులున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. తమిళనాడులో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో కొత్తగా 5,063 కేసులు వెలుగుచూశాయి. 108 మరణాలు సంభవించాయి. 6,501 మందిని కోలుకుని డిశ్చార్జ్ చేశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 268,282 పెరిగింది. మరణాల సంఖ్య 4,390గా నమోదైంది. ఇక ఇప్పటి వరకు 208,784 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 55,000 యాక్టివ్ కేసులున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా ఎవరినీ వదలడం లేదు. మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనకు వైరస్ సోకినట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన హర్యానాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఇదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతోంది. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేస్తున్న కోవాక్సిన్ వ్యాక్సిన్ తొలి దశ ప్రయోగాలు పూర్తైనట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. జైడస్ క్యాడిలా అభివృద్ది చేసిన వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తైనట్టు తెలిపింది. రెండో దశ ప్రయోగాలకు ఈ రెండు సంస్థల వ్యాక్సిన్లు సిద్దమైనట్టు వెల్లడించింది. మరోవైపు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ది చేసిన టీకా 2-3 దశల ప్రయోగాలకు అనుమతులిచ్చినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. 17 ప్రదేశాల్లో వీటి ట్రయల్స్ ప్రారంభం కానున్నాయని తెలిపింది. కరోనా నుంచి ఉపశమనం కోసం వాడే ఫావిపరివర్ ఔషధాన్ని సన్ఫార్మా విడుదల చేసింది. ఫ్లూగార్డ్ పేరిట విడుదల చేసిన టాబ్లెట్లను ఓ మోస్తరు లక్షణాలున్న వారికి ఉపయోగిస్తారు. ఒక్కో టాబ్లెట్ ధరను 35 రూపాయలుగా నిర్ణయించింది సన్ఫార్మా. కరోనా తీవ్రత పెరుగుతూ ఉండడంతో ఫావిపరివర్ వాడకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పటికే పలు కంపెనీలు ఈ మందులను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే అతి తక్కువ ధరకే ఈ మందును అందుబాటులోకి తెచ్చింది సన్ఫార్మా. బ్యాక్ టు న్యూస్. గంటా శ్రీనివాస్పై మరోసారి మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అరాచకాలు, కేసుల వల్ల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దొడ్డిదారిన పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. ముహూర్తాలు, లీకులు అంటూ ప్రచారం చేయించుకుంటున్నారని అవంతి ఫైర్ అయ్యారు. గంటా అధికారం లేకుండా ఉండలేరని దుయ్యబట్టారు. చంద్రబాబు ఛాలెంజ్ తీసుకోవడానికి జగన్ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ వాళ్లు భయపడుతున్నారని ఆరోపించారు. జగన్ విధ్వంసక విధానం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు యనమల. వచ్చే నెల 5వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నాడు నేడుపై సమీక్ష నిర్వహించిన సీఎం పలు సూచనలు చేశారు. ఈ నెలాఖరు నాటికి నాడు నేడు పనులు పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. విద్యా కానుక కిట్లను పరిశీలించిన సీఎం నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ప్రతి స్కూల్ విద్యార్థులను ఆకట్టుకునే ఉండాలని, వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం చెలరేగింది. కొండపైకి వెళ్లే రెండో ఘాట్ రోడ్లో వాహనదారులపై చిరుత దాడి చేసింది. అలిపిరికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుత దాడి నుంచి వాహనదారులు తృటిలో తప్పించుకున్నారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ కు సమాచారం పంపడంతో ఘటనా స్థలానికి పెట్రోలింగ్ వాహనాన్ని పంపారు అధికారులు. చిరుత దాడితో ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలను నిలిపేసింది టీటీడీ. చిత్తూరు జిల్లా రంగంపేటలో విషాదం చోటు చేసుకుంది. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కాళ్లు చేతులు కోసుకోవడంతో కరోనా వ్యాక్సిన్ కోసం దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తుందని అన్నారు మంత్రి కేటీఆర్. జీనోమ్ వ్యాలీలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ పై జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. ఫార్మా రంగానికి హైదరాబాద్ లో విస్తృత అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే వ్యాక్సిన్ తీసుకొస్తామని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. వ్యాక్సిన్ సత్ఫలితాలనిచ్చాక దాని ఉత్పత్తికి నిధుల లభ్యత కీలకమని బయలాజికల్ ఈ లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల అభిప్రాయపడ్డారు.
కరోనా విజృంభణతో వేములవాడ పట్టణంలో సెల్ఫ్ లాక్డౌన్ పాటిస్తున్నారు. కేసులు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో ఈ నెల 20 వరకు లాక్డౌన్ పెట్టారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే షాపులు తీసి ఉంచాలని మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసింది. అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు హోటళ్లు 1 గంట తర్వాత మూతబడుతున్నాయి. పట్టణంలో కరోనాతో 5 మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మున్సిపల్ పాలకవర్గం స్పష్టం చేసింది. సెల్ఫీ సరదా నిండు ప్రాణాలు తీసేసింది. జలపాతం వద్ద ఫోటో దిగేందుకు ప్రయత్నించి ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు. ఆదిలాబాద్ జిల్లా కండాల జలపాతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంద్రవెల్లికి చెందిన సచిన్ తన స్నేహితులతో కలిసి జలపాతానికి వెళ్లాడు. జలపాతం అందాలను సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా జారి పడిపోయాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయింది. సివిల్స్ 2019 ఫలితాల్లో 829 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ప్రదీప్ సింగ్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. జతిన్ కిషోర్ కు సెకండ్ ర్యాంక్, ప్రతిభా వర్మకు మూడో ర్యాంక్ దక్కింది. సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారు. సివిల్స్ లో యాదాద్రి జిల్లాకు చెందిన ధాత్రిరెడ్డి 46వ ర్యాంక్ సాధించడం జరిగింది. ప్రస్తుతం ధాత్రిరెడ్డి ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్నారు. మరో తెలుగు విద్యార్థి రవితేజ 77వ ర్యాంక్ సాధించాడు. గతంలో రవితేజ జర్నలిస్ట్ గా పనిచేశాడు. ఇక ప్రేమ్ సాగర్ కు 174వ ర్యాంకు, గాయత్రికి 427వ ర్యాంకు వచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ నుంచి వివో కంపెనీ తప్పుకుంది. అతిపెద్ద చైనా మొబైల్ కంపెనీ అయిన వివో ఈ సీజన్ కు స్వచ్ఛందంగా స్పాన్సర్షిప్ నుంచి వైదొలిగింది. వివోతో ఐపీఎల్ కు 5 కాంట్రాక్ట్ ఉంది. ఇందుకోసం వివో ఏడాదికి 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం వివోకు మరో 2 సమయం ఉన్నప్పటికీ ముందుగానే తప్పుకుంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో వాతావరణం మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో 2 పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో అండర్ పాస్ల కింద నీరు నిలిచిపోయింది. దీంతో పలు వాహనాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై పెద్ద పెద్ద బండరాలు పడ్డాయి. మరో 2 పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో ముంబై వాసులు వణికిపోతున్నారు.